ఈ అఖండ దీపంతో అమ్మవారి ముందు దీపం పెట్టే వరకు ఈ దీపం ఎత్తుకున్న మనిషి వెనక్కి తిరిగి చూడకూడదు. ఇప్పుడు మీరు చెప్పేదేంటి? నేను జాతర చేయకూడదు అంతే కదా? అవును సార్. ఈ ఒక్కసారికి మీరు ఆగిపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. ఏ కారణం చేతైనా నరసింహ అమ్మోరికి నైవేద్యం పెట్టనకపోతే, ఏ కారణం చేతైనా అప్పుడు నేను అమ్మోరికి జాతర చేస్తాను, నైవేద్యం పెడతాను. సార్ నాకెందుకో భయంగా ఉంది సార్. భయమా? ఎందుకు? జాతరలో ఏదన్నా పెద్ద ఇష్యూ జరగబోతోందేమోనని. ఆయన మాటిచ్చాడు, మాట తప్పుతాడని నేను అనుకోను. మాటిచ్చాడు సార్, కానీ ఆ మాటలో ఒక మెలికి పెట్టాడు సార్. నరసింహగారు జాతర జరిపించకపోతే అని ఒత్తి పలికాడు సార్. అంటే ఆ మాట వెనక చాలా పెద్ద మ్యాటరే ఉంటుంది సార్. అవును సార్, మీ మాటకి గౌరవం ఇస్తూనే తన మాట తగ్గించుకుంటున్నాడు సార్ ఆయన. అక్కడ నరసింహగారి పరిస్థితి ఏంటి? ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరారంట సార్. ఓకే, నో ప్రాబ్లం. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా మనం చూసుకుందాం. పదండి. ఎస్ సార్. ఎస్ సార్. Thank you.
కాఫీ మావయ్య. ఈరోజు నేను ఉపవాసం కదమ్మా. అలసూతవేటమ్మా, జాతర చెయ్యాలని కంకణం కట్టుకున్నాను, పట్టుబట్టలు కట్టుకున్నాను. గంగమ్మ కార్తిచ్చే వరకు ఆకొక్క తప్ప పచ్చి గంగైనా ముట్టకూడదమ్మా. అంటే మీరు జాతర చేయాలని నిర్ణయించుకున్నారా? ఇక్కడ పోలీసులకు సైన్ అని మాటిచ్చారు, అక్కడ వాళ్ళు జాతర చేయడం మొదలెట్టుంటారు. కానీ మీరు ఇంకా ఉపవాసం అంటున్నారు, అంటే మీరు మరేదో చేస్తున్నారు కదా? చెయ్యడానికి మానడానికి నేనెవరిని బారితే? అంతా అమ్మోర్దయ. ఇంతవరకు జాతర చేద్దాం అనుకున్నాను, ఏసీపీ ఆపించేశాడు. కానీ అమ్మోరు నా శాత ఉపవాసం చేయిస్తోంది ఏమో. అమ్మోరు నా శాత జాతర చేయించాలనుకుంటోందేమో. ఎవరికి తెలుసు అమ్మోరు మనసు కదా, తెలుసుకోవటం చాలా కష్టం. ఇది తప్పండి, మీ మాటకు అమ్మోరు మనసును అడ్డం పెట్టుకోవడం చాలా తప్పు. జాతర అంటే అమ్మోరికి నైవేద్యాలు, పసుపు కుంకాలు తీసుకెళ్లాలండి. నైవేద్యాలుగా మనుషుల శవాలు, పసుపు కుంకాలుగా రక్త మాంసాలు తీసుకెళ్లకూడదండి. కంగారు పడకు భారతి, ఎవరైనా వెళ్ళేది ఆ గంగమ్మ తల్లి దగ్గరికే. ఏం జరిగినా గంగమ్మ అంతా శుద్ధి చేస్తుంది, శివరికి ఆ పసుపు కొంకాలు నైవేద్యాలే మిగులుతాయి. అమ్మ సిరే, రేడియో ఇలా పట్టరామ్మా, జనరంజన్ వచ్చే టైం అయింది. అంటే ఈయన ఖచ్చితంగా ఏదో చేస్తున్నారు. సుభాష్, మొత్తం అంతా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేయమని మన వాళ్ళందరికీ చెప్పండి. ఓకే సార్. ఈ జాతర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. కమ్ ఆన్ గో. Yes, sir. ఇంతమంది జనంలో ఈ నలుగురు మనల్ని కాపాడగలరంటావా? అక్షరా, ఇంతమంది సంతోషంగా గెంతుతూ ఉంటే నీకొక్కదానికే ప్రాణభయం ఉంటుందా ఏంటి? నేను భయపడేది నా గురించి కాదక్కా, నాన్న గురించి. అక్కడేంటి చిన్నగా సౌండ్ ఇట్టమ్మా.
ఏంటక్షరా? ఆ నలుగురిలో ఒకడు లేడక్కా, ముగ్గురే ఉన్నారు. అక్షరా, టెన్షన్ పడకు, జనంలోనూ ఉండుంటాడు. నీకు కనపడకపోయినంత మాత్రాన అలా కంగారు పడిపోవడమేనా? పద. మరి ఆ నాలుగో వాడు ఏమయ్యాడు? తలపులు చెలరేగే ఈ కలకలలో నిలమిలలో
అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో. అక్షరా, వాళ్ళెక్కడికి వెళ్లరు, జనంలోనే ఉండి మనల్ని కాపలా కాస్తూ ఉంటారు. నీ నెత్తి మీద నైవేద్యం ఉంది కదా, నువ్వు ముందుకు చూసినాడు. మిస్ అయ్యాడక్క. అబ్బా అక్షరా, నిజం అక్క, కావాలంటే ఒకసారి చూడు. మీరు పెట్టిన వస్తాదులో నలుగురు లేరు నాన్న, ఎక్కడా కనిపించట్లేదు నాన్న.
కన్నదీపంతో అమ్మవారి ముందు దీపం పెట్టే వరకు ఈ దీపం ఎత్తుకున్న మనిషి వెనక్కి తిరిగి చూడకూడదు. ఎవండి, ఏమైందండి? అమ్మా, అఖండ దీపం అలా వెనక్కి తిరగకూడదమ్మా. తిరిగితే మన ఊరికే అరిష్టం అమ్మా. వైదేహి, నువ్వెందుకెనకొచ్చావు? అమ్మవారి దీపం వెనక్కి రాకూడదు కదా, ఎందుకెనకొచ్చావు? సార్, జాతర ఎందుకు ఆగింది? అయ్యా, ఏమైంది శివ? మన వాళ్ళు. ఏమైంది మన వాళ్ళయ్యా? నా ప్రాణం పైన ఈ జాతర ఆగదు. రెండు గ్రూపుల్ని ఆపండి. ఇక్కడ గొడవ జరగడానికి వీల్లేదు, ఎవరి ప్రాణాలు పోవడానికి వీల్లేదు. గో కంట్రోల్ దెమ్.